అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి సమిష్టిగా తిరుపతి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం సంతోషంగా ఉందంటూ టీటీడీ చైర్మన్ తిరుపతి ఇంటి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని సోమవారం సాయంత్రం రెండు ఫ్రీ లెఫ్ట్లను ఒక రోడ్డు విస్తరణను మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో రూపొందించబడిందని, మార్చి విగ్రహాల ఐలాండ్ను తిరుపతి దేవస్థానం చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. బ్రిటిష్ వారి దమనకాండకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారని, ఉప్పు మీద పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చి 12వ తేదీన సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు జరిపిన సాహసోపేతమైన పాదయాత్ర యావత్ దేశానికి ఉదిపేసిందని చెప్పారు. గాంధీజీ బిగించిన ఆ పిడికిలి దేశమంతా ఉన్న 30 కోట్ల మందిని ఒక్క తాటి మీదకే తీసుకువచ్చి సింహాలయ గర్జించి బ్రిటిష్ వాళ్లను ప్రాణదోరడానికి తొలి వేదికగా దండి సత్యాగ్రహం మారిందని భూమన గుర్తు చేశారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నగర ప్రజలకు కానుకగా దండి సత్యాగ్రహ విగ్రహ రూపాన్ని తిరుపతి ప్రజలకు అందించిందని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశంసించారు. ముప్పుగా పరిణమించిన ఉప్పు మీది పన్ను ప్రజా కంటకమైనది. ఉప్పుకు పన్ను చెల్లించం మేమోనని మహాత్ముడు పిలుపు ఇచ్చి మేము మీరు తయారు చేసే ఉప్పు కొనం అని బ్రిటిషు వాడిని ఎదిరించి మా ఉప్పును మేమే తయారు చేసుకుంటాం, మా ఉప్పు మీద పన్ను వేయటానికి మీరెవర్రా తెల్లదొరలు అని గర్జించినటువంటి మార్చి 12వ తారీఖున సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు జరిగినటువంటి సాహసోపేత పాదయాత్ర దేశాన్నంతా కుదిపివేసింది. మహాత్ముడు దండిలో పోలీసు పహారా మధ్యన తొట్ట తొలిక ఉప్పు గల్లను తీసుకొని ఇదిగో నేను ఉప్పును తయారు చేశాను అని బిగించినటువంటి ఆ పిడికిలి మొత్తం దేశంలో ఉన్న 30 కోట్ల మంది ఒక్క త్రాటి మీదుగా ఏకమై సింహాలయ గర్జించి బ్రిటిష్ వాడిని పారద్రోలటానికి తొలి వేదిక దండి సత్యాగ్రహం.